మీటింగ్లో వస్తే నువ్వు కోఆర్డినేషన్ మీద బాధ్యత సార్. ఇప్పుడు నల్లల లైన్లు దీన్ని ఎక్కడ దాకా పోతాయి? ఈ అర్బన్ పోతాయి, అర్బన్ మొత్తం పట్టలేదు. मिनिमम ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టేస్తున్నాము. ఎన్ని వరకు అన్లో వచ్చే మేజర్ ప్రాబ్లం వస్తే అప్పుడు మనం ఎవరికి వచ్చి హనుమంతరావు గారు 10 లక్షలు ఇచ్చారు, అమ్మోస్ గారు 15, సంతోష్ గారు 5 లక్షలు. జలంధర్ గారు ఇదొక టైం అదొక టైం మంచిదా సార్ లొకేషన్? లొకేషన్ బాగుంది. అక్కడోళ్ళు ఏరేసినట్టున్నారు, ఎవరి పేరుందో వాళ్ళు లేరు. ఎవరో ఆ గుట్ట దాకా, ఇటు ఈ గుట్ట, అటు నే అటు, ఇదంతా డబల్ బెడ్రూమ్ ఎక్కడ తగ్గింది కదా. ఇక్కడ డబల్ బెడ్రూమ్ కావాలంటే మెయిన్ రోడ్కి వెళ్ళి కట్టా, మామిడి తోట అన్ని అటవే ఉన్నాయి కదా. ఉంది రోడ్, ఉంది ఆ రోడ్ తారక రామనగర్ పోతుంది సార్. మన కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసిన కాడి నుంచి డబుల్ బెడ్రూమ్ కు దగ్గర దగ్గర అయితే అవి మట్టి రోడ్లు ఉన్నాయి. మట్టి రోడ్ ఇంకా దానికి బీటి రోడ్ ఎక్కడ లేదు కానీ కొంచెం క్వాంటిటీ అది కూడా మనకు యాడ్ చేయమంట. ఈజీ సార్, ఇక్కడ దాకా బండి వస్తుంది. మరి మీరు ఒకసారి మీరు చూస్తే బాగు. ఈ గారు ఇక్కడ అనుకున్నారా ట్యాంక్? మన సెక్రటరీ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తాం, రెండు కొట్ల దగ్గర ఖర్చు అయినాయి, రెండు కష్టపడ్డాడు. తెలుసు నాకు మంచిగా లోపల మంచి సౌకర్యాలు. పిల్లలు అమెరికా అమెరికా సి గారు వర్క్ నెల్లా తమరా వీటి సీన్ చేయి.
జగిత్యాల కాన్స్టిట్యూన్సీ జగిత్యాల మండలంలో ఈ కొంచెం ఎలివేటెడ్ ఏరియాస్కి ఈ ముఖపల్లి అర్బన్ కాలనీ ఏరియాలో ఇంతకుముందు రూరల్గా ఉండి మెరుజైన హాబిటేషన్కు వాటర్ కొంచెం ప్రాబ్లం ఉందని తెలిసింది. ఆ ఏరియా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇమ్మీడియట్ రిలీఫ్ కింద ఒక త్రీ ఫోర్ డేస్లో బూస్టర్ పంప్ పెట్టేసి వాటర్ ప్రాబ్లం అనేది రెగ్యులరైజ్ చేస్తున్నాము. దాని తర్వాత అక్కడ ఒక 4 ట్యాంకులు ఉన్నాయి అర్బన్లో, ఎగ్జిస్టింగ్ ట్యాంకులు. వాటికి కూడా కావాల్సిన, ఇది అర్బన్ ఏరియాలో ఉండడం వల్ల ఇది ఇక్కడ పాపులేషన్ కూడా చాలా పెరిగింది ముందున్న దానికన్నా. ఆ పెరిగిన పాపులేషన్ కూడా కన్సిడర్ చేసుకొని ఆ ఏరియా కవర్ చేయడానికి కూడా పైప్ అన్న ప్రపోజ్ చేసి అది తొందరగా కంప్లీట్ చేస్తాము. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో దాదాపు గ్రామ పంచాయతీలు, హ్యామ్లెట్స్ అన్నీ కలిపి 99 గ్రామ పంచాయతీలు నూతనంగా మెర్జ్ అయినాయి కలిపి, వాటన్నిటికి కూడా ఇప్పటికే బల్క్ వాటర్ అంటే శుద్ధ జలము ఎస్ఆర్ఎస్పి నుండి వచ్చి శుభ్రపరిచిన నీళ్లు ప్రతి గ్రామానికి కూడా వస్తున్నాయి. అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని 100,000 జనాభాకు సరిపోయేవి కూడా శుభ్రపరిచిన నీళ్లు ఇప్పటికే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దానితో పాటుగా జగిత్యాల పట్టణంలో ఉండి పనిచేసి టిఆర్ నగర్లో నివసించే బీద బడుగు బలహీన వర్గాల కాలనీకి సరిగా నీటి సప్లై లేదు. ఆ విషయాన్ని నేను గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారికి, అదేవిధంగా దయాకర్రావు గారికి, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారికి, మన చీఫ్ ఇంజనీర్ అయిన శ్రీనివాస్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత గత కొన్ని నెలల నుంచి దీనంతా కూడా ఒక ప్లాన్ చేసి అటు టిఆర్ నగర్కు, అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాలలో ఇండ్లు లేని వాళ్ళ కోసం ఏదైతే మనం ఇండ్లు కడతా ఉన్నామో ఆ అర్బన్ హౌసింగ్ కాలనీలో ఉండబోయే రేపటి నాడు, ఎందుకంటే ఇప్పటికే ఒక 400 ఇండ్లు స్లాబ్ వేసి ఉన్నాయి, మరొక 500 ఇండ్లు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, ఇంకా 4,000 ఇండ్లు రాబోతున్నాయి. అంటే దాదాపు 6,000 ఇండ్లు మినిమం, ఇంటికి 4-5 వేసుకున్నా కానీ 25,000 మంది జనాభా ఇక్కడ ఉండబోతున్నారు. కానీ ఇక్కడ తాగడానికి చుక్క నీళ్లు లేవు. దాదాపు ఒక 10-12 ఏళ్ల కింద ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో ప్లాన్ చేసాం, కానీ చుక్క నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకే ఎవరు కూడా ఇక్కడ నివసించట్లేదు. చాలామంది బేస్మెంట్లు కట్టుకుని వెళ్ళిపోయారు, కంప్లీట్ కాలేదు. అలాంటి పరిస్థితులలో ప్రీతం నాయకురాలు కవిత గారు 4,000 ఇండ్లు శాంక్షన్ చేయించిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కానీ నీటి లభ్యత లేదు, ముందుగాల నీరు ఇచ్చిన తర్వాత ఆ పనిచేయాలనే ఆలోచనతోటి నేను మనం వెళ్ళి గౌరవ చీఫ్ ఇంజనీర్ గారిని, సిఎన్సీ గారిని కూడా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిస్తే ఈరోజు జగిత్యాలలో ఈ వాటర్ సప్లై దాని మీద పరిశీలించడానికి వచ్చినందుకు ఈఎన్సీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈస్ కూడా వచ్చేసరికి దాదాపు ప్లాన్ అంతా కూడా రెడీ చేసి పెట్టిండ్రు. మరి 30,000 జనాభాకు సరిపోయే విధంగా నూకపల్లిలో ఇక్కడ ఏదైతే సరస్వతి ఆలయం ఉందో అక్కడ దానిపైన గుట్టపైన ఒక ట్యాంకు కట్టి అక్కడి నుండి అర్బన్ హౌసింగ్ కాలనీకి నీళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక సంపును దరూర్ నరసింగాపూర్ శివారు మధ్యలో కట్టి అక్కడి నుంచి ఇక్కడికి కూడా నీళ్లు పంపు చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా మనందరూ తెలుసు, టిఆర్ నగర్లో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 34 నుంచి ఒక కాలనీ ఏర్పడి ఉన్నది. 35 నుంచి, 1985-86 నుంచి అక్కడ ఇప్పటికి కూడా సరిపోయే నీళ్ళు లేవు. రోజు జగిత్యాల నుంచే ట్యాంకర్ల ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడున్న బావి కూడా పూర్తి కల్మషమైంది. అక్కడ ఒక ట్యాంకు పరిశుభ్రమైన మిషన్ బారిత నీళ్ళు వస్తున్నాయి, మిగతా 2 ట్యాంకులు కట్టడం జరిగింది కానీ నీళ్ళు రావట్లేదు. దానికోసం కూడా సిఇ గారు ఇమ్మీడియట్గా, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఇమ్మీడియట్గా బూస్టర్ పంప్ పెట్టి ఆ 2 ట్యాంకులలో కూడా 3 రోజులలో నీళ్ళు ఎక్కిపిస్తానందుకు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విషయంలో ఈ అధికారులు ఇప్పటికే చాలా బాగా పనిచేస్తున్నారు, కానీ కొంత రకరకాల కారణాలు, ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని హ్యాబిటేషన్లకు, ఇన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. భారతదేశంలో అయితే అసలు ఎక్కడ
ప్రయత్నం కూడా మొదలుపెట్టలే. అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 23,000 గ్రామాలకు ఇప్పటికే కంప్లీట్ చేసిండ్రు. దాంట్లో ప్రతి చోట కూడా ట్యాంకులకు నీళ్ళు వస్తున్నాయి. ఇంటింటికి నీళ్ళు అనేది నెక్స్ట్ ప్రణాళికలో తప్పకుండా వస్తాయి. మరి ఈనాడు జగిత్యాలలో ఈ కార్యక్రమం చేయడానికి పర్యవేక్షించడానికి ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి వచ్చిన చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారికి